dick. Ain't no motherfucker in this world can do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself and my psyche. You should have the same. Hey yo, hey yo, ba 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 ma se tara de. భార్య కట్ట వస్తే భర్త చూసుకోవాలి, భర్త కట్ట వస్తే భార్య చూసుకోవాలి. భార్య అంటే కనుగుంటు లాంటిది, భర్త అంటే కంటి రెప్పలసి ఉంటాడు అమ్మా. ఏమి రోగం వచ్చినా ఎత్తు బండి ఏకమైతే ఏ గట్టుకైనా ఎప్పుడు ఏ గట్టు ఉన్న గట్టెలు ఇంటి గట్టే అన్నారమ్మా. గది ఉన్న సంసారం చేయరారు, గది లేని సంసారం చేయరారు. మంది మానానికి సంసారం చేస్తాను, మన మానాన్ని బట్ట కడతాను అమ్మా. ఉన్నోడు ఉంచడు ఉన్నోడికే పెడతాడు, లేనోడు ఉంచడు ఉన్నోడికే పెడతాడు. ఉన్నోడు తీసుకుపోయి లోని పెడితే లేనోడు ఉన్నోడంతా కాకపోనా. ఇయ్యా బావ సీతారదేవికి ఓ బామా. నా బిడ్డను తీసి నీ చేతులు పెడతన్నారా నాయన.
ఇద్దరు పిల్లలు తీసి నీ చేతుల పెట్టిన ఆయన కొడుకు చూడరాదు తిడుతు చూడరాదు కొడుక నా పిల్లలు కాదు నీ పిల్లలాది కాదు పోరా కొడుకు నీకు కొండ భూమి దొరుకుతుంది కొండ జాగ దొరుకుతుంది తోడితే బాయ కడితే ఇల్లన్నారు తోడ ఉంటే తోడు తొంభై ఆవిడవేన నీకు తోడుగా రాదు ఎనభై ఆవిడవేనా నీకెన్నుగానే రాదు నాయన నీ చెల్లెని సారీ సవరించి పెంచి పెద్దదాన్ని వేసి ఆయన సంసారం చూసి ఉన్నింటికి నీ చెల్లెనిచ్చి కొడక నువ్వు పండుగ నా కొడుకు పలిచగాడ నుండి చిగిది ఉండదు ఏదాని ఉడగొట్టుకో నాయనా నా బిడ్డను పోయింది దాన్ని అయ్యి నా కొడుకు ఉంటాడు తమ్ముడు పెళ్లి అయ్యి నాయన మిమ్మల్ని కన్నందుకు మిమ్మల్ని పోయింటి వాళ్ళ ఏదిన బాగి తీరింది ఇద్దరు పిల్లలకన్నా ఈ పిల్లల బాగిల పడి సత్తాన కొడకాయన పిల్లల పదిల వన్నది అందరి ముఖం బిర్రగా చూసింది కోడళ్లకు చేతులు జోడించి దండం పెట్టింది బయట వండబెట్టి సీతలు ఐదులు నాయన వెళ్ళిపోతున్నారు ఆ కొడుకు అయ్య నా ప్రాణం యావదు లేదు ఎనిపిలేదా అందరి ముఖం బిర్రగా చూసింది భర్త కాళ్ళ మీద విలవిల విలవిల పానవులున్నప్పుడు సీతాలదేవి రోగం రాగానే ప్రాణం వెళ్ళిపోదు మరి బాయిల దొరే రోగం రాగానే ప్రాణం వెళ్ళిపోదు ఆ గదవ కింద చేసి ఒకసారి లేవనెత్తే వరకు రెండు కళ్ళల్లోకి వెళ్ళి భార్య ప్రాణం వెళ్ళిపోయింది పిల్లల కోడి వేసిన శుద్ధ బంధల కాడ శుద్ధ బంధల కాడ నువ్వు శుద్ధి అయ్యి అంగ సంతి విన్నట్టాయరా నా మనసు సంతోషం అనిపించారా బావరో బావా ఎంత చక్కటి దానివే ఓ బావ ఏ దేవుడే ఆపేరా ఇద్దరు కొడుకులు తెలుసుకున్నాడు
కొడుకులు చూడు, ఆ ఇద్దరు పిల్లలు ఎత్తుకుని ఉన్నా నేను ఆట ఒక్కసారి పుల్లు ఎత్తాను. ఓటకుళ్ళు ఎత్తినప్పుడు ఉన్న ప్రజలు ఒకరు కనుక కాపులు ఇక్కడ నాలుగు అమ్మాయిలు రెడ్డ వాళ్ళు అవతల వాళ్ళు కమ్మరు వాళ్ళు కుమ్మరు వాళ్ళు సగలు వాళ్ళు మాలా మా యొక్క మొత్తం కోటి వేల మంది జీవితాలు ఉంటే వెలికిళ్ళ కట్టం ఏ చెత్త పని పాటలు రెండు కాస్తాలు చేస్తారు. దేవుత గారు నాడు ఒలికిళ్ళ గడ్డ నన్నకారం నాడు కాట్నాల గడ్డ నారమ్మ ఇక్కడ కాటం సిద్ధం చేయమన్నాడు. పచ్చి కొట్ట కొట్టి మూడు వచ్చేవారు పచ్చి కట్టి వాటి మూడు గోవింద గోవింద అని రెండు చేపలు తీసి రెండు పేడలు పెట్టిరు వారు వాడు మధ్యన రాత్రి చేయను భూమిలో ఉన్నప్పుడు ఒక కై ఇచ్చిన పని ఇచ్చిన ఒక దగ్గర తెచ్చిన వాళ్ళు మంచి చెడ్డ అడిగిందా దింపుడు కాలం అంటే నేను కొల్లు ముందడు కలుసుకున్న కూడా దింపుడు కాలం చేస్తారా చూడు పేద తెచ్చినప్పుడు ఎనకొల్లు ముందడు ముందడు వెనుక గయ్యుడు నాలుగు ఎవరిని నాలుగు
పిరికిల బియ్యం వదిలిపెట్టిర్రు. రామగారి ప్రాణం పోయేటప్పుడు మేము అది రాలేదా మామాక్రమణ పైసలు విలసిస్తున్నాం రా మావా మాకి పోతుంది రా మావా నాతో అత్త కారపొడి 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 ఎక్కడ పోసుకుంటారా? ఎలా చూస్తారా? కూరేకుంటారా? పోసుకుంటారా? కూరలో పోసుకోర్రా బాడు కాదు జరిగే కరిగే బాబు జరిగే తీయలేడే తీయలేడే రాజపట్నం రెండు కారణాలు పెట్టినప్పుడు మీ ఇళ్ళ కట్టెలు మీద వేస్తున్నారు. పిల్లగాడు చూడు, పిల్లగాడు చూడు, గంగపేడి వేడి తడిపేడి తడిపేడి దానం చేసి కొత్త గుండా రెండు నీళ్ళు తీసుకొని వచ్చి ఒక సుత్తి తిరిగినప్పుడు చేసి కనుక రెండు కట్నాలు కట్టండి పెట్టండి రామో బర కట్టమే కట్టమోరా బర 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 రెండు కట్నాలు కానీ అప్పుడు ఎక్కడ పెద్దలు అన్నారమ్మ కట్నం అంటుకున్నప్పుడు ఇక్కడ ఉండద్దు గంగపేడి ఓల తానం చేయాలి. చచ్చినారు ఉన్నది కొద్దిల్లారు ఉండబోదు, చెల్లారు ఉన్నది మన రోజు ఉండదు, కడి బట్టలు ఉన్నది పొడి బట్టలు ఉండబోదు. మరి బొందగా ఉంటే క్రికెట్ మంచి చేస్తారా? కాస్త మండదంటే ఒక పుల్ల ఎత్తరా బాగి తీరుతా గంగపేడి కట్టి తడిపేడి తడిపేడి తానవారు తడిపేడి తడిపేడి తానవారి లోకిళ్ళ పేరు కట్టిరు లోకిళ్ళ పేరు కట్టేవారు తెలిసిన పెద్దమంది ఒక జ్యోతిని ముట్టించేవారు. ఒక జ్యోతిని రోజుకున్న దండం పెట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. మరి ఐదు వందల పక్షి పెట్టిరా, రెండు వద్దల దినముష్టి, పది వద్దల చిన్న కరువ, పదకొండు వద్దల పండుగ ఉన్నదే రాముగా పండుగ గారు Yeah.
తండ్రికి వచ్చింది. అప్పుడు అనుకున్నావు మరి కన్న తండ్రి వచ్చిపోతే రాజ్యం వేలుకోవాలి, దేశం వేలుకోవాలని మరి ఇద్దరు అన్నలు ముందుకు మూడు అడుగు వేసి, తమ్ముడా మన రాజ్యం వేలుకోవాలి, దేశం వేలుకోవాలి. ఓడుకున్నాడు మరి రాజ్యం వేలుకోవాలి, దేశం వేలుకోవాలి. మరి కన్న తండ్రి అప్పు ఎత్తే కన్న కొడుకులు కన్ను తీరాలి, మరి కన్న తండ్రి కుప్ప ఎత్తే కన్న కొడుకులు తిని తీరాలి. అప్పుడు అనుకోని మరి రాజ్యం వేలుకున్నా దేశం వేలుకున్నాం అంటే అప్పుడు సింహుడు ఏమన్నాడు, అన్నా మనం రాజ్యం కాడికి పోతాం, మన చెల్లె ఉన్నది, మన తమ్ముడు ఉన్నాడు కాబట్టి మరి తమ్ముడిని తీసి నీ భార్య చేతులు పెట్టి, చెల్లెని తీసి నా భార్య చేతులు పెడతానన్నా. సరే పర్వాలే అన్నాడు పిల్లగాడు భారవతి రాడు. అయ్యో అయ్యో తమ్మినాడు మా తమ్ముళ్ళు ఇది భార్య చేతిలో వెళ్ళి ఈ కాడికి వెళ్ళి నీవు రాజ్యం వేలుకోవాలి, దేశం వేలుకోవాలని ఉన్నావనమ్మా. నువ్వు చచ్చిపోయి మాకు ఆరాటం పెడితే మేమైతే మా వాడపక్కలో చచ్చిపోయి అంటే కేతిర్ల కేతిర్ల కొంట పోయి షావు పోసేది. మా అత్తమావ చచ్చిపోతే ఒక్క నా సంఖ్యను సాధించి పోతాందా? కడుపు తలకాయ వస్తాను దాని బల్బు కడుపులో తలకాయ ఉంటారా నాకు ఎట్టున దాని ఎట్లేస్తా పిచ్చి లేపడం లేపుతారు ఇంకేం కావాలి ఏం కాంటానా అట్లే కాదే మా అమ్మ వచ్చి వచ్చి మేను దానికి మా తమ్ముడు అబ్బో అయ్యో మీ దొంగ దొంగ గుద్దులాను దొంగ గుద్దులా అంటారా ఈ గారికి వెళ్ళి మా తమ్ముని చాదుకోవాలి, చాదుకుంటే పుణ్యం అంటుకుంటే పాపం. నేను దాగనంటారా? నేను దాగనంటారా? నేను కొడుకులు దాన్నో పిచ్చలు దాన్ని నేను పది మంది మిండలు దాన్ని తమ్ముని చదువుకోవాలి, ఈ కాడికి వెళ్ళి తల్లి లెక్క నువ్వు చాలే తల్లి లెక్క నేను ఆదరిస్తా. కన్న ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమ నేను తొగ్గుకుంటే సాధుకుంటే పుణ్యం చంపుకుంటా పాపం అని భార్యతోనికి ఆ మాట బుద్ధి మాట చెప్పింది. భయపడతాను గద్దు గద్దు అనాలే గద్దు గద్దు అనిపిస్తా గద్దు అనిపిస్తా ఏందే వదిలిని భద్రాడతాను అట్లా కాదురా మొగోడు గాని భార్య చేతుల మరి భయపడ్డాడు అంటే తమ్ముని చదవాలి కాబట్టి మెల్లమెల్లగా మరి సాధుకోమని బతిలాడి చేతిలో పెట్టిన నిన్ను చూస్తే నీ పిల్లలు గద్దు అంటారా? తినమంట తినాలి పండుమంట పండాలి గద్దు అనిపి చూపెట్టు రావాలి చూపెట్టు దా బులుబులు పిట్ట నిన్ను బుధ పెట్టద్దా ఏందయ్యా రావే ఏందయ్యా కొట్టపోతే భయం నా పిల్లలు గద్దు పట్టాలి గద్దు గద్దు పట్టాలి నా పిల్లలు కొట్టుకొని చంపుతాను కాదే చూసి ఇదే నరగద్దు గద్దు గద్దు
ఏందనుకుంటావు? అట్లా కాదు రాడు, నువ్వు కింద వాడినావు, మరదలు మీద కూర్చున్నది దుమ్మ దమ్మ కుడతాను, సావులంజే సావు సావులంజే సావు అంటాను. ఇదే అన్న, ఓ మీరు చూసి ఓ పక్కల నేను పొక్కల గుడ్డ పెట్టవా ఏ మొగోడైనా బయటకు పోతున్నావు హీరో, ఇంట్లో కట్టి జీరో, మీరేంద్రే ఎవరైనా గంతే అన్న బర్ర గడ్డికి వస్తారమంటే వస్తురావాలి. తమ్మి మన వెళ్ళి పోరా కతిను వెలిగైనా వాళ్ళ వద్ద ఉన్నారేమో, మెటు చూడరా కొబ్బరికాయ ఒకటినారా ప్రభుత్వం బలం పెట్టిన రామంట రాజు వెళ్తారు, దేవదేవ అంటే దేశం వెళుతున్నారు. మేము ఎక్కడ కుక్కలు వచ్చినట్లకా మేము వంద పిట్ల అయినా కుక్కలు వచ్చినా మమ్మల్ని చూస్తే పాడకాలకి అనిపిస్తారు. ఓ మా మనసు కలుపుకోట నీ మెరుపు తీగా చూసి సీరం నచ్చినాడు, రాధన్ నచ్చినాడు, పెళ్లి కొడుకు రామ బ్రహ్మ వచ్చినాడు, ఎల్లమ్మా మెరుపు తీగ ఉత్తమ వస్తాను కదా పోరగల్లా మన మన చేతికి ఇచ్చారు, మన దాపరం చేసారు, మనం కనే వయసు మనది మనం అంటారు చిత్తగారు కుక్కల వరం అంటే మనది కనే వయసు, కనే వయసులా ఈ పోరగల్ని మన చేతిలో వేస్తే మనం ఎప్పుడు అవలం అయిపోతుంది. మనం పిల్ల తల్లి కోడి పిల్ల కోడి పిల్లల కోడి చేసినట్టు చేసే పిల్లలు కోడి చేసి అత్తలంటే వచ్చే మామలంటే పుట్టుకు వచ్చే ఈ పోరగాళ్ళు ఎన్నడుకున్న మనకి కీడే, ఈ పోరగాళ్ళు ఎన్నడుకున్న కీడే, కానీ ఈ పోరగాళ్ళ సంపదాము అని నాకు ఆలోచించింది. ఈ పిల్లలు ఎవరి కాళ్ళు ఎవరి పిండం ఎవరి చట్టబడ్డరు ఎవరి పూటూరు, ఈ పోరగాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు, పెరిగి పెద్దోళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ములు ఆయ, ముగ్గురు అన్నదమ్ములకు మూడు భాగాలు లేగుతాయి, మునట్టం అయినట్టు మూడు భాగాలు లేగాయి, ఒక్క రొట్టి నిత్యం వచ్చేసి ఇద్దరికి సేర సగం అవుతుంది, నీకు సగం నాకు సగం. మరి మూడు భాగాలు చేయాలంటే ఒక్క రొట్టి పెద్దగిరి వాళ్ళు, ఒక్క రొట్టిని మళ్ళీ చిన్నగిరి వాళ్ళు, మళ్ళీ చిన్నగా అవుతలేవా? అందుకొరకే ఈ పోరగల్ల ప్రాణం ఇస్తే పీడ పడుతుంది, కోడి కూర్తుంది, మనం రెండు భాగాలు మంచిగా చెప్పుకోవచ్చు. కానీ చెయ్యి మరి అదే కాక ఈ ఇద్దరు పిల్లల పెంచి పెద్ద చేస్తాం, పెద్ద చేసినాక ఈ పోరి పదహారేళ్ళ పోరి అవుతుంది, ఈ పోరిని పెళ్లి చేయాలంటే అట్లే పోతుందా? 60 లక్షలు 90 లక్షలు ఇవ్వాలి తప్పకుండా. ఈ యొక్క కడపడ శ్రీ టీవీ మా ఒంపు కథ చూసిన అందరికి పెద్దలకు చిన్నలకు ఈ యొక్క కడపడ ప్రేక్షకులకు తప్పకుండా పేరు పేరున గడపడ మా కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ సూచన వారు తప్పకుండా అందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మన గుళ్ళకి వచ్చినప్పుడు దేవుడు గంటంట కొడతామో, గంట మాత్రం కొడితే సెల్ వరిగిపో, ఆ గంట కొట్టిన వారికి మరి మరి పేరు పేరున ధన్యవాదాలు.